దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన కృపగల సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినానికి నియమించబడ్డ వాక్య భాగము లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనము ధ్యానంలోకి వెళదాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. శలోభాషోనారి కరాసి గ్లోరీ కరందర ఇన్ సెవే గ్లోరీ తామా లూకరాస్ని అన్ వెరి అంగళ్ కత్తా హల్లియా. స్తోత్రం దయగల తండ్రి, మహాకృపా ప్రేమను బట్టి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఆశీర్వదించి దీవించి మాకు పంచిచ్చి మా హృదయాలు కదిలించి మమ్ముని మహిమగా వాడుకుని మహిమ పొందాలని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. పూర్ణ మనస్సు అని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి సేవించేటటువంటి వారిలో పూర్ణ మనస్సు చాలా ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. అంటే మన మనస్సు పూర్ణముగా ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఉండదు. ఈరోజు ఆ పూర్ణత, ఆ మనస్సును గుర్చి, ఆ మనస్సు ఎలా ఉందో ఒకసారి మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. అలాగే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 51. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. దేవునికి స్తోత్రం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మనస్సు అన్నది గర్వం. ఈ గర్వము దేవుడు ఏం చేస్తున్నాడంట, మనుషుల గర్వాన్ని బట్టి దేవుడు చెదరగొట్టేస్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు చెదిరిపోవడానికి మూల కారణం ఏంటంటే మన మనస్సులో ఉన్నటువంటి గర్వం. సాధారణంగా కొంతమంది బయటకు చూపిస్తారు, మరికొంతమంది లోన్ ఉంటుంది. ఈ లోన్ ఉన్న గర్వం మనకి కనబడదు, కానీ ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. పూర్ణమైనటువంటి మనస్సుతో దేవుని ఆరాధన చేయమంటున్నాడు. మనస్సు మామూలుగా కనబడినప్పటికీ లోన ఎలా ఉందంట, అది గర్వంతో నింపబడిందంట. కాబట్టి ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే కనికరించలేకపోతున్నట్టుగా వాక్యం మనం చూస్తూ వస్తున్నాం. గర్విష్ఠులను ఆయన ఏం చేస్తున్నాడు, చెదరగొట్టేస్తున్నానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, రాకపోయినాను, మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, రాకపోయినాను. ఒకవేళ వచ్చినా రాకపోయినా అన్నట్టు అక్కడ అర్థం. దేవునికి స్తోత్రం. వచ్చి నేను మిమ్మల్ని చూడొచ్చు, లేకపోతే రాకపోవచ్చు. రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక. ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఎదిరించినప్పుడు వాళ్ళకి ఏమాత్రం కూడా మీరు భయపడవద్దు అంటున్నాడు. బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై. మన మనస్సులు ఏముండాలి అంటే ఏక భావము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదైనా దైవత్వంలో మనము జరిగినప్పుడు అందరూ కలిసి మీరు పోరాడండి అంటున్నాడు. మనసులో అది పోతే నాకెందుకు, ఇది పోతే నాకెందుకు అని కాదు. ఏక భావముతో దేవుని సన్నిధిలో పోరాడాలి అంటున్నాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఏక మనసు ఏక ఆత్మ దయచేయి అంటాం.
ఏకం మనసని ఎందుకు అంటున్నాం, ఏక ఆత్మన ఎందుకు అంటున్నాం? దేవుని ఆత్మ మనలో ఉంటే మన మనస్సు కూడా దేవునిలో ఐక్యత కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునితో మనము ఏక మనసు ఏక భావము కలిగి ఉన్నామో అప్పుడు దేవునితో మనము కలిసి మనందరము కూడా ఏక భావముతో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులార. ఏక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని. ఒకే భావముతో దేవుని విషయంలో మనం పోరాడాలి. హల్లెలూయా. అంటే ఒకరు ఒకలాగా ఇంకొకరు ఒకరిలాగా వాక్య నిమిత్తములో ఉండకూడదు. అందుకే ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఏమంటున్నారు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అంటున్నారు. ఇంకో పాస్టర్ గారు ఏమంటున్నారు, నీ పొరుగు అందగ ఆశించు కూడా. ఇక్కడ ఏకభావము ఏక మనసు అక్కడ లేదు. మనము కూడా దేవుని నిమిత్తములో దైవ వాక్య నిమిత్తములో ఒకే భావము కలిగి ఉండాలి, ఒకే మనస్సు కలిగి ఉండాలి అని వాక్యం మనతో ఈరోజు మాట్లాడుతుంది. ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని, నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగునా, నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, నాశనమును మీకు రక్షణయును కలుగుటకును సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. దేవుని స్తోత్రం. మీరే మాత్రం బెదరొద్దు, భయపడద్దు. మీరు భయపడకుండా దేవునికి స్తోత్రం ప్రియులారా. వారికి ఏం కలుగుతుంది? నాశనము, నాశనము మీకు రక్షణ, మీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఏక మనసు ఏక భావంతో మీరు నడుస్తారో మిమ్మల్ని బెదిరించే వారికేమో నాశనము, మీకేమో రక్షణ, ఇవి మీకు కలుగుతాయి. కనుక ఎప్పటికీ కూడా మీ భావాన్ని మీ మనస్సును దేవుని నుండి వేరు చేసుకోకూడదు. అందరూ కూడా ఏక భావము ఏక మనసుతో ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఒక మానవుని ఆత్మ దేవునితో ఎలాగుండాలి అన్నది. దేవుని స్తోత్రం. దేవునితో ఏక భావము ఏక మనసు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనం అందరము కూడా కలిసే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏక భావం మనందరికీ వచ్చేస్తుంది. అందుకని ఇది మనం మర్చిపోకూడదని వాక్యం మనకి ఈరోజు చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం మొదటి పేతురు 1:22 చూద్దాం. మీరు క్షయభేదము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయభేదము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మీరు క్షయభేదము నుండి కాక శాశ్వతమగు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య, జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి, మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించటముగాను ప్రేమించండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము అంటే ఎప్పటికీ ఉండేటటువంటి వాక్యము, జీవము గల దేవుని వాక్య మూలంగా మీరు పుట్టారు. అంటే మీరు నశించిపోవడానికి కాదు, మీరు దేవుని వాక్యముతో స్థిరముగా దేవునిలో ఉండడానికి మీరు పుట్టించబడ్డారు. దేవునికి స్తోత్రం. నిష్కపటమైన సహోదర ప్రేమ అంటే మన ప్రేమలో కపటము ఉండకూడదు. హల్లెలూయా. అంటే మనస్సులో ఒకటి, బాహ్యానికి ఒకటి ఉండకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆమె మనసులో లేదులేండి అంటాం, బా ఏదో బయటకు అలా మాట్లాడుతుంది కానీ లోనంతా దానికి బోళ్ళంత కుల్లి, అసలు అది సత్యమే చెప్పదు అంటాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంత లోతుకెళ్తేనే
ఇవాళ నిన్నటి దినం బిల్లీ గ్రహం గారు చనిపోయారు. బిల్లీ గ్రహం అంటే అమెరికా అయింది. మొత్తం ప్రపంచమంతా కూడా ఆయన పరిచర్య చేశాడు. ఆయన సువార్త పరిచారకుడు. మనలో చాలా ఉంటాయి, దేవుని సొంత సంఘ కాపరి, సువార్త పరిచారకుడు, ఇంకా వాక్యోపదేశకుడు, ఏయో కొన్ని ఉన్నాయి కదా, అపోస్తుల బోధ, ఇవన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాగే ఈయన సువార్త పరిచారకుడు అంటే అనేక దేశాలకు వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించిన వ్యక్తి. కొన్ని మిలియన్ల ప్రజలకి ఈయన సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రం. ఒకనొక సమయంలో మన దేశానికి వచ్చి సువార్త ప్రకటన చేసినప్పుడు ఎంతోమంది రక్షణలోకి వచ్చారట. ఇంకా తర్వాత ఆయనకి ఎలాంటి అవకాశం మన దేశంలో ఇంకా ఆయనకి దొరకలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, రీసెంట్గా వాళ్ళ కూతురు వచ్చింది మన ఇక్కడికి. ఆయన కుమార్తె మరి ఇక్కడికి వచ్చి ఏదో స్త్రీలకి ఏదో మీటింగ్ పెట్టింది, ఏదో చేసి సంథింగ్. దేవునికి స్తోత్రం. ప్రియులారు, అయితే ఈయన మరి అమెరికాలో ప్రవచించినప్పుడు ఏం ప్రవచించాడంటే, ఒకవేళ ఇప్పుడు కానీ ప్రభు వస్తే, అంటే ఈ అమెరికాకి దేవుడు కానీ వస్తే, ఒక్క వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి చేరడంట, ఎత్తబడరంట. హల్లెలూయా. ఒక్కరు కూడా ఎత్తబడరు. చూడండి, ఇతన్ని బట్టే అమెరికా అంత ప్రాంతము కూడా దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన్ని బట్టి కనికరించబడ్డది అమెరికా. ఈ మొట్టమొదట అక్కడ ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ ప్రార్థన ఆయన దగ్గరికే వెళ్ళి చేయించుకుంటారు. దేవుని స్తోత్రం. ఆయనే అక్కడ పెద్ద మనిషి, అంటే ఒక విధంగా దైవత్వంలో పెద్ద ఆయన. ఆయనే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వాళ్ళ ఆయన దగ్గర సలహాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి అమెరికాకి ఇప్పుడు ఆదరణ అన్నది ఇక లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ పోయింది. ఈరోజు నా సహోదరి రాకడా బహు సమీపమని మనం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు దేవుడు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. అంతటి మిలియన్స్ ప్రజలను రక్షించినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఆయన లేడిక వెళ్ళిపోయారు. కాబట్టి మనము జాగ్రత్త పడి రాకడ నిమిత్తములో మనము సిద్ధపాటు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఇంకొక ఆయన న్యూ లైఫ్ చర్చ్ అని ఒక మరి సంస్థ. ఆ సంస్థకి ఈయన ఫౌండర్. రీసెంట్గా ఆయనకు కూడా మరి యాక్సిడెంట్ అయ్యి ఆయన కూడా సీరియస్లో ఉన్నట్టుగా మరి వర్తమానం వచ్చింది. దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు మరి ఆ నీతిమంతులు కొనిపోబడుట ఎవరు కూడా మనసులో ఉంచుకోవట్లేదు. ఇవాళ ఆయన వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నామే కానీ ఆ దేశానికి వచ్చేటటువంటి భయంకరమైన నష్టము. ఇక ఎవరు కూడా అంతటి నీతిమంతులు అన్నవారు మనకి దొరకటం సమంజసము కాదు. దేవునికి స్తోత్రం. ఆయన నార్త్ కొరియాలో కూడా సువార్త ప్రకటన చేసినటువంటి వ్యక్తి. అది దేవునికి స్తోత్రం. కమ్యూనిస్ట్ కంట్రీ, అస్సలు సువార్త ప్రకటన చేయనివ్వకపోయినప్పటికీ ఆయన చేశాడు ఆ స్థలంలో. ఇంతటి గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా కలిగించుకుని ఈరోజు ఆయన పిలుచుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అప్పుడే ఒక్క వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి చేరలేరు అని చెప్పినప్పుడు ఇక ఇప్పుడేం చెప్పగలుగుతాం? ఇప్పుడైతే మొదలకే యేసుప్రభు అంటే ఎవరు అమెరికా వాళ్ళకి తెలియదు. వాళ్ళ పేర్లు ఎక్కడ చక్కచక్కగా అన్ని క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంటారు, లూకు, బుకు, తోకు అని. దేవుని స్తోత్రం. అరే క్రిస్టియన్ అంటే మేబీ అంటారు, అంతే. వాళ్ళంతే, వాళ్ళకి తెలియదు. మేము అనుకుంటా, ఎందుకంటే మా తాత ముత్తాతలు అయి ఉండొచ్చు. హల్లెలూయా. మరి వీళ్ళెవరు? ఏనాడు చర్చిలకి వెళ్ళరు. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీతిమంతుడు కొనిపోబడ్డ చూచి ఎవ్వరు కూడా మనసుని పెట్టుకోరు. అంటే ఎంత త్వరితముగా రాకడ మనకి సిద్ధంగా ఉందో ఒకసారి గమనించాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆ దేశానికి ఒక భయంకరమైన పరిస్థితి సంభవిస్తుంది. నిన్న మనం చూసాం, నేను ఇలా కానీ ఎవరు అనుకోవద్దు అన్నాడు. నన్ను బట్టి లేకపోతే నా నీతిని బట్టి, నేను కాదు మీ నిమిత్తంలో ఎవరో ఒకరిని బట్టి అంతే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన్ని బట్టి ఆ అమెరికా ఇంతవరకు కనికరించబడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఒక నీతిమంతుడే అక్కడ మొరపెట్టడానికి లేనప్పుడు ఆ స్థానం అన్నది ఇక ఉపయోగకరమైంది కాదు. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు,
మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి అన్నాడు. మొట్టమొదట సత్యానికి విధేయులము కావాలి. ఎప్పుడైతే సత్యానికి విధేయత కలిగి ఉంటామో అప్పుడు మన మనస్సు ఏమవుతుంది? పవిత్రపరచబడతాది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా పవిత్రపరచబడాలి అంటే దేవునికి స్తోత్రం, మొట్టమొదట వాక్యానికి విధేయత చూపాలి. ఎప్పుడైతే మనం వాక్యానికి విధేయత చూపమో అప్పుడు దేవుని మహిమను మనం పొందటం సమంజసమో కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగా ప్రేమించాలి. హల్లెలూయా. అందుకే వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. అపొస్తల కార్యాలు 14:2 చూద్దాం. అపొస్తల కార్యాలు 14:2. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ ఎలాగుందో చూద్దామా. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించారు. చూడండి, ఇక్కడ ఐక్యత అన్నది మనము చూడలేదు. ఏక మనసు వాడికి లేదు. ఏక మనసు లేకపోవడం బట్టి ఏం చేశారంట? దేవునికి స్తోత్రం. అవిధేయులైనటువంటి యూదులను ఏం చేశారంట? వీళ్ళు పురికొల్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. వీళ్ళ మనస్సులు దేవుని ఎడల సరి అయినవి కావు. దేవునికి స్తోత్రం. పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఏమంటున్నాడు? కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచు ఉండే. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూసారా, మరి దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏ మాత్రము కూడా జనాలకు భయపడలేదు. ధైర్యముగా నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ధైర్యముగా దేవుని కార్యాలు అక్కడ చేసి అద్భుతాలు మహిమ కార్యాలు చేసి దేవుడు మహిమ పొందినట్టుగా వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. 22 చూద్దాం. 22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం ప్రియ. మొట్టమొదట శిష్యుల మనసులు దృఢముగా ఉండాలి. దృఢం అంటే గట్టిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. వారి హృదయాలను ఏం చేయాలి? దృఢపరచాలి అంటున్నాడు. వీళ్ళేం చేస్తారంటే పిరికి వాళ్ళు అవుతారేమోనని వారి హృదయాలను ఏం చేశారంట? దృఢపరచారు, గట్టిపరిచారంట. దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలి. ఎందుకంటే ఏ మాత్రం కూడా మీరు చంచలులో కావద్దు. శ్రమలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరిక చేసిరి. అంటే సుఖముగా దేవుని దగ్గరికి మనం ఎవ్వరమో వెళ్ళడానికి వీలేదు. హల్లెలూయా. అందుకే ఒకవేళ అలాంటి సుఖాశక్తి కోరినట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఈ శ్రమలు అనేవి ఖచ్చితంగా మనకి అవసరమై ఉన్నాయి. ఇవి తప్పదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. 15:24 చూద్దాం. 15:24 కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. దేవునికి స్తోత్రం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, హల్లెలూయా, విడిపోయి
దేవుని స్తోత్రం దైవ సన్నిధిలో నుంచి విడిపోయి ఎలాంటి బోధ చేస్తున్నారు వీళ్ళు? అసలు బోధ వదిలేసి సంఘం మీద బోధ చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు చాలా జాగ్రత్త. నువ్వు ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ దేవుని మందిరానికి వ్యతిరేకంగా నువ్వు ఏ మాట చెప్పకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇందులో కొందరు వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరచి, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి అంటే విడిపోయారు, వెళ్ళిపోయారు, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళ విధానం పట్టుకోలేదు కాబట్టి మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరచి మనసులు చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఏమి ఇవ్వలేదు, మా మేము చెప్పమని. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక మనము జాగ్రత్త అని దేవుడు అంటే, ఆ సమయంలో మన విశ్వాసాన్ని మనము సడలిపోతామేమో. కనుక ఇలాంటివన్నిటినీ విన్నప్పటికీ ధైర్యముగా నిలబడి దేవుని కొరకు మీరు స్థిరపడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎన్నో మాట్లాడతారు. సాతాను యొక్క స్వభావం ఏంటంటే ఎన్నో చెప్తా ఉంటుంది. ఎన్ని చెప్పినా మనం మాత్రము కదల్చబడకూడదు. హల్లెలూయా. ఒకవేళ కదల్చబడితే నువ్వు దేవుని రాజ్యానికి చేరడం అన్నది సమంజసము కాకపోవచ్చు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవ వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేసి మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడు చూద్దాం. కనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొని బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ అద్దకు పంపట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక వాళ్ళు కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళని ధైర్యపరచడానికి, ఎందుకంటే వాళ్ళు ఆత్మీయ జీవితంలో పిరికి వాళ్ళు అయిపోతున్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? పిరికోళ్ళు. దేవుని స్తోత్రం. మనసా అక్క పాపం పరిగెత్తుకొస్తారు, మళ్ళా వాళ్ళ మాటలు విని ఏమైపోతున్నారు? పిరికితనం. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ధైర్యముగా నిలబడి ప్రభు కొరకు పరిపూర్ణత చెందాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. మొదటి తెస్సలోనికేలు 5:23 చూద్దాం. మొదటి తెస్సలోనికేలు 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. దేవునికి స్తోత్రం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. హల్లెలూయా. ఏ కొంచెము కూడా అపవిత్రత లేకుండా మీ మనస్సుని పరిపూర్ణముగా చేయడానికి దేవుని చేతిలో ఉంది. ఆయన మిమ్మల్ని పరిపూర్ణము అంటే సంపూర్ణముగా చేయును గాక, పరిశుద్ధపరచుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ఆత్మ జీవము శరీరం. దేవునికి స్తోత్రం ప్రియులారా. మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి. మనలో ఉన్న దేవుని యొక్క శక్తి, దేవునికి స్తోత్రం ప్రియులారా, శరీరం, ఈ మూడింటిని కూడా దేవుడు పరిశుద్ధపరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ కొంచెము నింద మన మీద వచ్చినప్పటికీ కూడా మనము పరలోక రాజ్యములో చేర జాలం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఏ కొంచెమైనప్పటికీ కూడా, అందుకే దేవుని రాకడ, దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్న సమయంలో నిందారహితముగా దేవుని సందులో మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు.
దేవునికి స్తోత్రం. ఏ మాత్రం మన ఆత్మ నిందించబడకూడదు. నిందించబడాలి అంటే మన మనస్సు పరిశుద్ధ పరచబడాలి. మన మనసులో కూడా ఎలాంటి గర్వము కానీ అహంకారము కానీ కనబడకూడదు. హల్లెలూయా. ఏముండదు మనసులో, నేను బాగా వండుతాను అనుకుంటుంది సుబ్బి మనసులో ఉన్నది. ఏమన్నా ఏమనిపించిందంట, భలే వండుతున్నాను బా, నేను లేకపోతే ఇక్కడ ఎవరు వండుతారు అని మనసులో అనుకుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఇది సింపుల్, వెరీ సింపుల్. పాపానికి ఎంతో దూరం వెళ్ళక్కర్లే, సింపుల్గా పాపం వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. అదేనా నాకన్నానా, మస్తు ఏదో పెద్ద బడాయి కొడుతుంది నా మనసులో మస్తుంది అంటే ఇప్పుడు నాకు వచ్చేసింది. దేవుని స్తోత్రం. వాహ్, నేను చెప్పినట్టు ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పడం, నేను చెప్పినట్టు అయ్యి బాబోయ్ అని నేను అనుకుంటున్నాను. అప్పుడు నాలో నా మనసులో ఏమొచ్చింది, గర్వం వచ్చేసింది నాలో. ఇప్పుడు ఏమైపోయింది, ఒక మచ్చ నాకు ఏర్పడిపోయింది. హల్లెలూయా. ఈ మచ్చ, దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుని దృష్టికి పరలోక రాజ్యానికి చేరనివ్వదు. అందుకంటారు ఆత్మకు మచ్చ కానీ మరక కానీ ముడత కానీ కళంకము కానీ అసహ్యత కానీ కనబడకూడదు. హల్లెలూయా. అసహ్యం అంటే ఏమీ గొప్పది మనం ఏం చూడలేదు కదా. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవునికి అయిష్టమైన ఆలోచనే దేవునికి అసహ్యం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టం లేని ఆలోచన చేస్తున్నామో వెంటనే మన మీద దేవునికి అసహ్యం పుట్టింది. చూడండి ఎంత సింపుల్గా పాపము మన మీద ఏలుబడి చేస్తుంది, ఎంత సింపుల్గా పాపం మనం వెంటాడుతుందంటే. నిజంగా ఈ లెక్కకి మనం వెళ్తుంటే మనం ఎంతో పరిశుద్ధులు అనుకుంటున్నాం. నిశ్చయంగా మన పరిశుద్ధులమేనా? ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసా, అయ్యా తల వెంట్రుకల కన్నా విస్తారమైనవి నా పాపాలు అన్నాడు. పుట్టిగా అనలేదు. హల్లెలూయా. నేను చాలా బాగా మాట్లాడగలను, ఓ నేను కొట్లాడానంటే నోరెత్తనివ్వను అనుకుంటున్నావా? నీ గర్వం, ఆ మనసులో నీ గర్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుని దృష్టిలో ఒక మచ్చ నీ జీవితానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకే అసలు మనం ఎవరిని ఏమనడానికి కూడా సరిపడము అని చెప్తుంది వాక్యం. నాలోనే బోల్డ్ ఉన్నాయి, ఇంక నేనేమన్నాండి, వదిలేసా. ఎంత మంచి మనసు తెలుసది. హల్లెలూయా హల్లెలూయా. అసలు మనలోనే బోల్డ్ ఉన్నాయి, ఇంకెవరిని సరి చేద్దాం, ఇంకెవరి గురించి మాట్లాడదాం. అందుకే వాక్యానుసారంగా న్యాయం తీర్చమంటున్నాడు. నీకు వాక్యానుసారంగా న్యాయం తీర్చడం రాదు గనక ఎక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళి సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పు, అక్కడ వాడు వాక్యానుసారంగా నీకు తీర్పు తీరుస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు తీర్పు తీర్చడానికి నీకు అర్హత లేదు అన్నాడు. హల్లెలూయా. అన్నీ ఇదే గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం ప్రియులారు. కనుక మనము ఒక్కొక్కటి ఆలోచన చేస్తే అసలు మన పాపాలు మనకు ఎలా కనబడతాయంటే అసహ్యంగా కనబడతాయి, బహు అసహ్యంగా కనబడతాయి. అవును, ఇవన్నీ నాలో ఉన్నాయి, అసలు నేనెవరిని ఎవరికని చెప్పాలి, ఎవరికని తీర్పు తీర్చాలి, ఎవరితో నేను మాట్లాడాలి, అది నేను సరిపోతానా, నా పూర్వ జీవితం ఏంటి, నా క్రియలేంటి, నా బ్రతికేంటి. అయ్యో ప్రభువా, ఒక్కసారి ఆలోచన చేసుకోమని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. ప్రతి పాపాన్ని, ప్రతి అపవిత్రతను, ప్రతి క్రియని ప్రభు దగ్గర ఏం చేయాలి మనము, ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలని దేవుడు మన పక్షంలో కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం ఎఫెస్సి 6:6 చూద్దాం. ఎఫెస్సి పత్రిక. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు, సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడటకే కాక, కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు. మనపూర్వకంగా అంటే మనస్సు పూర్వకము గాని, మనసులో ఇష్టం లేకపోయినా పైకి ఏమండి, నిజంగా నాకు ఇష్టం లేదండి, ఇష్టం లేకపోయినా చేశాను అంటావు కదా,
అది ఇప్పుడు చెప్తున్నాడు, ఏ పని నువ్వు చేస్తావు మనుషులను సంతోష పెట్టడానిక, అలాగైతే నువ్వు చేసినా కూడా ఎందుకు లోన్ ఇష్టం లేదు బయటికి చేస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ ఒక్కొక్క 100,000 రూపాయలు పట్టరండి, లేకపోతే 50,000 పట్టరండి అని అన్నాను అనుకో, ఉన్నది డబ్బులు ఉన్నా కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా ఏం చేస్తున్నాను, నిజంగా సిస్టర్ నాకు ఇవ్వాలని లేదు కానీ ఇక ఖచ్చితంగా అన్నాము అలానే పట్టుకెళ్ళి ఇచ్చాను సిస్టర్ ఏం చేయను అని మనం అంటాం. అంతేనా? అది మనపూర్వకంగానా, మనసులో పుట్టిస్తున్నావా, లేకపోతే మనుషులు కనపడడం కొరకు ఇచ్చావా? హల్లెలూయా. సుజాత గారు 100,000 రూపాయలు ఇచ్చారు. అమ్మో సుజాత గారండి 100,000 రూపాయలు ఇచ్చారంట కదా దేవుని మందిరానికి. అవునా, అమ్మో భలేనండి, ఏ ఉట్టిదే నాకు ఇష్టం లేదు కానీ ఏదో అమ్మగారు ఖచ్చితంగా తెమ్మన్నాము అలాని ఏం చేయను ఏదో అలా కనిపించి తెచ్చేసా కదా. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏది చేసినా మనఃపూర్వకంగా చేయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనుషులను సంతోష పెట్టడానికి కాదు, నువ్వు మనఃపూర్వకంగా ఇవ్వలేదు కనుక నీ 100,000 రూపాయలకి 10 రూపాయలు కూడా నీ దగ్గరికి రావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. కారణం ఏంటి? ఇవ్వాలి అనటం, ఏదో చెప్పారు అని అనుకోవడం. ఇలాగా ఈ ఈ పద్ధతిలో నువ్వు దేవుని దగ్గరికి తీసుకొచ్చావో అలాగే తెచ్చాడు. ఎవరు ఎవరు తెచ్చారు? అలాగా కయీను తెచ్చాడు. ఆడితే ఎవరో అసలు రియల్గా హేబెలు మనఃపూర్వకంగా అంటే నా ప్రభు కనంట కొవ్విన వాటిని, దేవునికి స్తోత్రం, కొవ్విన వాటిని మంచి వంట ఏరి ఏరి దేవుని కొరకని. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఏరి ఈ చిన్నది ఈ చిన్నది, ఇది కొంచెం పాడేటం ఇది, ఇలాగా ఏరుకుని ఏరుకుని కష్టపడి కష్టపడి తెస్తాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఏది ఇచ్చినా మనఃపూర్వకంగా ఇవ్వాలి, మనుషులను సంతోష పెట్టడానికి కాదు అంటున్నాడు. మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు కాక కంటికి కనబడుటకే కనబడుటకే కాక అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందరూ చూడాలి అన్నట్టు కాదు. మరి దేవునికి స్తోత్రం ప్రియులారా. కంటికి కనబడినట్లుగా కాక క్రీస్తు దాసులమని ఎరిగి, క్రీస్తు దాసులము అని ఎరిగి దేవుని చిత్తమును, దేవుని చిత్తమును మనపూర్వకముగా మనపూర్వకముగా జరిగించుచు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే కంపల్సరిగా నువ్వు చెయ్యాలి చెయ్యాలి, ఆయన చిత్తము ఎరిగి మనపూర్వకంగా నువ్వు పట్టుకొచ్చి ఇవ్వాల్సిందే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మనపూర్వకంగా తీసుకొచ్చినందువల్ల అంట గొప్ప రాశి వీళ్ళకే కాదు ఇంకా ఆశీర్వాదాలు వారి కుటుంబాలకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనపూర్వకముగా దేవుని పనిని హృదయపూర్వకంగా చేయాలంట. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేయాలి. ఎవరితో నాకేంటి పని, నేను నమ్మకంగా చేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పని ఇది మనపూర్వకంగా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమనుకుంటారో ఏమో, నేను వెళ్ళకపోతే అందరు వెళ్ళారంట నేను వెళ్ళలేదు, ఏమనుకుంటారో ఏమో. ఆ ప్రకారంగా ఎవ్వరూ మిమ్మల్ని పిలవట్లేదు. దేవుని పనికి హృదయపూర్వకంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది పిలుస్తుందా ఇది పిలుస్తుందా, అది పిలుస్తుందో లేదో చూద్దాం. దీని ముఖం తగులడా తలకాయ నేలకేసి కొట్టాలి ఇలాంటి వాళ్ళు. ఎవరితో పిలుస్తుందని వస్తావు నువ్వు ఇక్కడికి? ఎవరితో నీకేం పని? ఎవరితో నాకు పని లేదు, నా దేవుడు నా హృదయాన్ని ఇష్టపడుతున్నాను, నేను పరిగెత్తుకెళ్ళాలి. నేను కూడా హెబ్రోన్ చర్చ్ తుడవడానికి మనఃపూర్వకంగా పరిగెత్తేదాన్ని. ఎంత స్పీడ్గానో ఎంత స్పీడ్గా పరిగెత్తినా అక్కడ జనాలు అప్పుడే రెడీ అయిపోయేవారు. ఇప్పుడు కనీసం ఆ శత్రంజన్న వేద్దామంటే కూడా ఒక్కోసారి ఆ దిక్కు దొరికేది కాదు. అది వేయాలన్న ఆశ. దేవుని పని ఏదో నేను చెయ్యాలి, దేవునికి నేనేమీ చేయలేను, నాకు వాక్యము రాదు ఏమీ రాదు. అలాంటి సమయంలో ఏం చేయాలి నా దేవునికి? మనఃపూర్వకంగా ఏదో ఒకటి చేయాలి. దేవునికి స్తోత్రం. ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వచ్చు, చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, కానీ ఎవరో కొరకని నువ్వు రావద్దు. అలా వచ్చావో నీ నడుము దేవుడికి చక్కగా ఎరగొట్టి మళ్ళా రెండో రోజు రాకుండా చేస్తాడు.
హల్లెలూయా. ఏది చేసినా ఏది ఇచ్చినా దేవుని పేర, అర్థమైంది కదా, దేవుని పేర నువ్వు ఏది ఇచ్చినా ఏ పని చేసినా మనఃపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని చిత్తము మనఃపూర్వకముగా ఎరిగి మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే, ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులు, ఇష్టపూర్వకంగా ఎవరికి బలవంతం లేదు. సుజాత కొంచెం వచ్చి చేయవమ్మా అంటే మనసులో ఇష్టం లేదు సుజాతకు రావడం, కానీ పిలిచానని వస్తుంది అంతే కదా. నేను పిలిచాను కాబట్టి సుజాత వస్తుంది, లేదా ఆమె రాదు. మనకెందుకే, మనం ఎందుకు చేయాలి, ఎవతో చేసుకుంటుందిలే, మనకెందుకు వెళ్ళొద్దు అంటే. ఇప్పుడు దేవునికి విరోధ భావాన్ని కనుపరిచి మనస్సులో ఒక రకమైన భావాన్ని హృదయంలో పెట్టుకున్నావు కనుక దేవుడు నిన్ను ఒక రోజుని తోసేస్తాడు. నువ్వు చేస్తానని వచ్చినా కూడా లేవనివ్వాడు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మనం దేవునికి చేస్తున్నాం మనుషులకి కాదు. నేను కింద కూర్చుంటాను, దేవుని కొరకు కూర్చుంటున్నాను, నా కొరకు కాదు. దేవునికి స్తోత్రం అంటే కింద కూర్చోమని అంటే చెప్పటంలే. దేవునికి స్తోత్రం ప్రియులారా, నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పానంతే. నాకు చేసుకుంటాను అనుకోండి, సమయం ఉంది ఇంకా. దేవునికి స్తోత్రం ప్రియులారా, మనఃపూర్వకంగా దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమో నేను తగ్గించుకున్నానని ఆ పాస్టర్ గారు అనుకుంటాడు కాబట్టి నేను కింద కూర్చుంటానని కాదు. అది దేవుని స్తోత్రం. ఎవరో అనుకుంటారని కాదు, నా ఇదికి నేనే. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇలాంటివన్నీ కూడా మనఃపూర్వకం అంటే మనస్సు పూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. హల్లెలూయా. నీ అత్తగారికి చేసినా, నీ కోడలికి చేసినా, దేవుని స్తోత్రం ప్రియులారా, నీ ఇంట్లో ఏ పని నువ్వు చేసినా, నీ యజమానుడికి చేసినా, నీ యజమానురాలికి చేసినా మనఃపూర్వకంగా చేయాలి. సంఘానికి నువ్వు చేసినా మనఃపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది దేవుడు అడుగుతున్నాడు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువలన పొందుదునని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఏ పని చేసినా సరే ప్రభు దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఆ ఫలము ఎవరిస్తారు మీకు? హల్లెలూయా. దేవుడిస్తాడు. ప్రభువు నుండి పొందుతున్నావు నువ్వు, అదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, సహోదరుడా, వేది చేసినా సరే మనుషులకు చేసినట్టు చేయకు. నువ్వేదిచ్చినా సరే మనుషులకు ఇచ్చినట్టుగా ఇవ్వకు. ఎవరికి ఇచ్చినట్టు ఇయ్యి, దేవునికి ఇచ్చినట్టు. ఇది దేవునికి నా హృదయపూర్వకంగా ఇస్తున్నాను. నా దేవునికి నేను ఇవ్వాలి ఆశ దేవునికి స్తోత్రం ప్రియులారు. సరే, ఎక్కడది ఆ చర్చ కడుతున్నారు, హెబ్రోన్ చర్చ కడుతున్నారు. నాకు చాలా మనఃపూర్వకంగా ఉన్నాను, ఎందుకంటే దేవునికి ఇవ్వాలని. అంతకుముందే ఒక ఆవిడ అంది, అమ్మ చిట్టి ఏంటి బాబు, వద్దులేండి, నా దగ్గర డబ్బులు కూడా ఉండవు, ఎందుకు అంటే ఏ ఎక్కువ లేదమ్మా, ఇంతే అంది. సరే అనేసి ఏం చేయాలో ఇక ఒకటే అనకాల శత పోరుతుంది కదా అని వేశాను. వేసేసరికి దేవునికి స్తోత్రం ప్రియులారా, అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, సంఘం కట్టబడుతుంది, మీ గుప్పెలు విప్పండి, వెయ్యండి, దేవుని కొరకు వెయ్యండి అని చక్కగా చెప్పుకొస్తున్నాడు. వాక్యం అంతా కూడా చక్కగా ఉంటుంది దేవుని కొరకు ఇవ్వాలని. మీరు అలా అంటారని నేను ఇందులో ఒక వాక్యాన్ని కూడా తీయను. కారణం ఏంటో తెలుసా? ఆంటీ గారు దాని కొరకు దీని కొరకు అడుక్కుంటున్నారు. మీరెంత ప్రభువుని అడిగితే చాలు, తెల్లారికి ప్రభువే ఎవరితోటో పంపుతాడు. మీ లాభాన్ని ఆయన అనుగ్రహించారు. ఎందుకంటే మన మనస్సు ఉంటే ఎలాగే ఇచ్చేస్తాం, మనసు లేదు కదా. ఏదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టుగా మనం ప్రయాసపడేది ఏమీ లేదు. దేవుని స్తోత్రం నాకు ఇవ్వాలని చాలా మనఃపూర్వకంగా ఉంది, కానీ ఏం లేదు. కానీ ఆ చిట్టి తీసుకోమ్మ, చిట్టి వచ్చేసింది అంది. అనగానే నాకెంత సంతోషం అనిపించింది, ఓహో ఇందుకే వేసినట్టున్నానని. గబగబా అది పట్టుకెళ్ళిపోయి పాస్టర్ గారికి ఇచ్చి మళ్ళీ ఆ పేరు రాయించుకోలే, వద్దు వద్దు అనే అంకుల పేరే రాయించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ రోజు ఆ మందిరానికి ఆ డబ్బు ఇవ్వగలిగానో
ఆ రోజు నుంచి నా ఇంటికి గాని నా సంస్థకు గాని దేవుడు కొదువ చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. కొదువ చేయలేదు, తక్కువ చేయలేదు. దేవుని స్తోత్రం. కష్టపడి సంపాదించి ఏంటో సెమటూ చేసి ఇది కాదు. దేవుని ఆశీర్వాదాలు ఐశ్వర్యం ఇస్తాయి. కానీ ఇది ఎలా వచ్చింది నాకు ఇప్పటికీ తెలీదు. నేను అంటాను అసలు ఎలా జరిగింది ఇది, అసలు ఎలాగ దేవుడు ఇచ్చాడు ఇది. దేవునికి స్తోత్రం ప్రియుల. నాకేమాత్రం కూడా తెలీదు. ఆశ్చర్య రీతిగా అద్భుతాలుగా దేవుడు చేసిన కార్యాలు ఇవి. హల్లెలూయా హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో ఏమిచ్చింది, ఐశ్వర్యముగా మారిపోయింది. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క కార్యాలు ఎప్పటికీ అర్థం కాయి. మందిరం ఎంత అవ్వడానికి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశామండి పక్క స్థలం కొరకు? ఓ ఏడ్చేసాము, ప్రార్థన చేసేసాము, ఇవ్వడే, ఇదిగో ఇవ్వడు, అదిగో ఇవ్వడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి. తండ్రి మాకి పక్క స్థలం నాయన, ఇప్పటికీ ఆ స్థలం అక్కడే ఉంది. హల్లెలూయా. పిచ్చిదానా, నీ కొరకు నేను ఏర్పాటు చేసినవి నీ కంటికి, నీ చెవికి, నీ మనసుకు. దేవునికి స్తోత్రం. ఏమి కాదు, నేను ఇస్తున్నది నీకు తెలీదు. చెయ్యి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తావు చెయ్యి, అన్ని సంవత్సరాల ప్రార్థన విలువ ఒకసారి నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. అంచెలు అంచెలుగా దీవించబడింది ఇది. దేవునికి స్తోత్రం ప్రియరారు. అంచెలే ఇంతెంత, ఇప్పుడు కూడా మేము చూస్తే 200 గజాలు 200 గజాలు అలా కొన్నాడు అయ్యా. దేవుని స్తోత్రం. కొన్ని అవతల వరకు కూడా అలాగే కొన్నాడు. దేవుని స్తోత్రం. డబ్బులు ఉన్నప్పుడెల్లా ఇంతెంత కొనడం, ఇది ఒక పెద్ద ఇదిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం ప్రియులారు. అది మనఃపూర్వకంగా దేవునికి చేయటాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనఃపూర్వకంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలిగినవి, దేవుని వల్ల కలిగినవి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు అనుసరిస్తున్నాము, మనమే అనుభవిస్తున్నాం, అంతేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదంతా మనమే అనుభవిస్తున్నాం. ఈ అనుభవించడానికి దేవుని ఆశీర్వాదాలు. చాలామంది పిల్లకి పిల్లాడతారు, పిల్లకి పిల్లెట్టి ఇంటి దాస్తుంది. ఆఖరికి వచ్చేసరికి ఇది 100,000 రూపాయలండి, 100,000 రూపాయలు. ఈవిడ 100,000 రూపాయలు దాసేసరికి ఏమ్మా ఆ రోజులు అనుకుంటున్నావా, 500,000 అయిందంటది. మళ్ళీ 500,000కి వెళ్ళేసరికి అది 10,000 అప్పుడులా లేదు ఇప్పుడు అంటారు మళ్ళా. అలాగా రోజు రోజుకి పెరుగుతుంది. కానీ వాళ్ళు అనుభవించడానికి దేవుడు ఇవ్వడు. వీళ్ళు పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళాలా? హల్లెలూయా. మనఃపూర్వకంగా ఉండాలి. నీ అత్తతో మనఃపూర్వకంగా ఉండు, నీ కోడలతో మనఃపూర్వకంగా ఉండు, నీ బిడ్డలతో మనఃపూర్వకంగా ఉండు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో మనఃపూర్వకంగా ఉండు. నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం. లోనోడు పెట్టుకుని లోనకు శుద్ధమంట, పైన పరిశుద్ధమంట. హల్లెలూయా. అలాగైతే దేవుని ఆశీర్వాదాలు మనకి రావు. ఈ 10 రూపాయలు దేవునికి ఇస్తే ఏమవుతుందో అనుకుంటాం. ఆ 10 రూపాయలకి దేవుడు నీకు 1,000 రూపాయలు వెంటనే పంపించేస్తాడు. ఆలస్యం ఉంచదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగ దేవుని వాక్యం. అడుక్కునేవాడు ఎప్పుడు అడుక్కున్నట్టుగానే కింద చేపెడతాడు, ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. మీకు తెలుసో లేదు, దేవుని స్తోత్రం. ఎప్పుడు వీడు కింద చెయ్యే, కానీ ఇచ్చేవాడు ఎప్పుడు ఇదే చేత్తో ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరికి ఎక్కిన కాదు. నువ్వు మొట్టమొదటి ఇచ్చి చూడన్నాడు అనడా. మళ్ళీ గ్రంథం చూద్దాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలి తిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల
ఎడలా నేను ఆకాశపు వాక్యాలను విప్పి నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు పట్టజాలని అంటే ఇక దానికి ఇంకా ఏమీ లేదు దేవుని స్తోత్రం ఇంత మంది తిన్న పట్టజాలని ఆశీర్వాదాలు దీవెనలు మందిరములో కుమ్మరించబడుతున్నాయి హల్లెలూయా ఇంకేమంటున్నాడు పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించుదురు గనుక అన్యజనులందరూ ధన్యులందరూ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు హల్లెలూయా దేవుని స్తోత్రం మీ పంటను తినివేయు పురుగులు ఎవరళ్ళు సాతాను గాడు హల్లెలూయా ఎంత వస్తే అంతే ఎగిరిపోతుంది మనకి దేవునికి స్తోత్రం ప్రియులారా నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు స్తోత్రం అకాలపు జీవితం అకాలపు బ్రతుకు అకాలపు స్థితి మనం అకాలంగా జనాలు మరణానికి వెళ్ళ జాలరు హల్లెలూయా ఎందుకు దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇచ్చి దేవుని దగ్గరంట మనం ఆయన్ని శోధించాలంట దేవునికి స్తోత్రం నువ్వు శోధించినా శోధించకపోయినా ఆయన పని మాత్రం నీకు ఎందుకు ఇక్కడ నువ్వు దాసుడైనను స్వతను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు అంటున్నాడు దేవుని స్తోత్రం ఏ పని అయితే నువ్వు ఇస్తున్నావో ఏదైతే నువ్వు జరిగిస్తున్నావో దానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడు మీకు ఇస్తున్నానని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రియుల కొలస్సి 3:23 చూద్దాం కొలస్సి 3:23 ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రియులారా ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని దేవునికి స్తోత్రం కాబట్టి ఏది ఇచ్చినా దేవుడు మనకిస్తాడు అనే దానితో మనం ఇస్తున్నాం ఆ స్వాస్యం మనం పొందుతాం కనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము చేయకూడదు అంటున్నాడు మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి హల్లెలూయా హృదయపూర్వకంగా చేయాలి దేవునికి స్తోత్రం ప్రియులారా మనస్సులో అయిష్టత బయట మాత్రం ఇష్టత హల్లెలూయా అలాగా నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను అంగీకరించడు సరికదా నీవు చేసిన దానికి తగిన ప్రతిఫలం నీ పక్కనే మిగులుతుంది వెళ్ళిపోయి దనదన నోటుకొచ్చింది కదా అని టకటక నోటి మాటలు మాట్లాడద్దు చాలా జాగ్రత్త ఆయన మామూలు వ్యక్తి కాదు జీవం గల దేవుడు ఆయన వింటున్నాడు ఆయనకు అన్నీ తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు ఏం జరిగిస్తున్నావో తెలుసు ఏ ఉద్దేశంతో చేస్తావో తెలుసు అంతరంగములో ఏముందో తెలుసు అవన్నీ కూడా దేవుడు లెక్కించుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కొంతమంది ఏ ఫేవర్ పొందుదాంలే అని కొన్ని రకాలకు వస్తారు దేవుని స్తోత్రం ప్రియులారా ఫేవర్లు పొందడానికి కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు జరిగించుకుంటాడు కాబట్టి ఆయన ఫేవర్ మనము కోరుకోవాలి హల్లెలూయా హల్లెలూయా మనుషులది ఎప్పుడు కూడా మనకు అక్కర్లేదు అందుకే ఇచ్చేవాడికి ఇంకా ఇవ్వబడుతుంది ఉన్న ఓడికి ఉన్నది కూడా ఏదో ఒక మూలచేన దాన్ని లాగేస్తాడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రియులారా చూద్దాం 1 చూద్దాం
మొదటి అధ్యాయం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గల వారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం ఎలాగున్నామంట, దేవునికి దూరస్తులుగా ఉన్నామంట. అంతేకాదు, మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావం కలిగి ఉన్నాం దేవుని మీద. హల్లెలూయా. ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉన్నాం. అదే దేవుడు ఈరోజు మనతో కోరుకుంటున్నాడు. మన మనస్సులో విరోధ భావము దేవుని మీద ఉంది కనుక ఆ విరోధ భావాన్ని బట్టి మనం అప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఇప్పుడైతే దేవుని వాక్యం తెలిసినది కనుక ఇప్పుడు మనము దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇప్పుడు మనం దేవునికి సమీపస్తులుగా ఉండి ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. సాధారణంగా మనం ఎవరికైనా ఏదన్నా మేలు చేసేటప్పుడు ఎలా చేస్తామంటే, ఈమె ద్వారా నాకు మరలా మేలు కలుగుతుంది అన్నప్పుడే మనసులో అనుకునే చేస్తాం కదా. ఆమె పెడతాది అన్నప్పుడే కదా మనం పెడతాం. ఆమె పెట్టలేదు అంటే పెడతామా? సుజాత అయితే అలా కాదండి, అలా కాదండి, నా మనసు అలా లేదండి అంటుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. కానీ వాక్యం అంతా చెప్తుంది విరోధ భావం. మనం దేవుడు ఏది చెప్పాడో దానికి మనము ఆ ఆజ్ఞకు విరోధంగా నడిచాం. కానీ ఇప్పుడు అలా కాదు. దేవునికి స్తోత్రం. ఆ భావాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. సహోదరి, మనం ఒకరికి కీడు చేస్తే మనకి తిరిగి వచ్చేది కీడే, మేలు చేస్తే తిరిగి వచ్చేది మేలే. ఒకరు చూడాలని మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒకరికి తెలియాలని మనం చేయకూడదు. ఎవరు ఎవరికీ తెలియనటువంటి మరి సహాయము మనం ఇతరులకి చేయాలి. వాడు చెప్పుకొని మనకు అవసరం లేదు. కానీ మనము మాత్రము ఎవ్వరికి అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, లేకపోతే వీళ్ళు నాకు విలువిస్తారు, లేకపోతే ఇది అది అన్నట్టుగా మనము చేయొద్దు. అందుకొరకు మనం ప్రయాసపడకూడదు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా దేవుని కృపను మనకి హెచ్చరిక చేస్తున్నప్పుడు జాగ్రత్త కలిగి ప్రభుతో సాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. లూకా 22:37 చూద్దాం. లూకా సువార్త 22:37. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. నేను దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఆయన అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. నేను దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని నిమిత్తములో రాయబడవలసినటువంటి అది నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనఃపూర్వకముగా దాన్ని ఒప్పుకొని మన కొరకు తన ప్రాణాన్ని అర్పణ చేశాడు. మనఃపూర్వకంగా మనకి తన ఆత్మను అప్పజెప్పాడు గనుక దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ రక్షణ దేవుని కృపలో మనకి కలిగినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు అలాంటి స్థితిలో నుంచి దేవుని ఆత్మ దేవునికి స్తోత్రం మనం కూడా దేవుని సన్నిధిలో ఆ ప్రకారంగా సంపూర్ణతను చెంది ప్రభు కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి హెబ్రీ పత్రిక 8:10 చూద్దాం. హెబ్రీ పత్రిక 8:10. ఆ దినములైన తర్వాత
ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఇదే ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడన ఇందును వారు నాకు ప్రజల ఇందురు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వారి మనస్సులో నా ధర్మ విధులను వ్రాస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు నాకు తెలియదు అనుకోవడానికి లేదు. నేను అక్కడ ఏదో 100 రూపాయలు పడ్డాయి, అవన్నీ తెలుసు. నేను గబుక్కు నా 100 రూపాయలు తీసుకున్నాను. నా మనసు ఏం చెప్తుంది? నువ్వు దొంగతనం చేసావు, అది ఎవరిదో నువ్వు ఇచ్చేయి. నువ్వు దొంగతనం చేసావు, అది ఎవరిదో ఇచ్చేయి అని లోన నా మనసు ఏం చెప్తుంది? తప్పు అని చెప్తుంది. తెలిసి కూడా వాత వేయబడిన మనస్సాక్షి గలవారైతేనేమో దాన్ని జయిస్తారు. మనస్సాక్షి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే, అమ్మా ఇది మీద డబ్బులు, మీ ఆ పడిపోయినాయండి, మీరు వెళ్తుంటేనే పడ్డాయి, చూసుకోండి తీసుకోండి అంటాం. దేవునికి స్తోత్రం ప్రియుల. అమ్మయ్యా దేవునికి ఎన్ని వందనాలు, లేవు లేవు అనుకున్నాను కానీ కింద వేసాడు, అలా పోతే పోయింది. అది ఎటుపోతే నాకెందుకు, కానీ 100 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. మనం దేవునికి స్తోత్రం. ఇది తప్పు, ఇది పాపము, అది వాళ్ళది, ఇది నాది కాదు, నేను మోసం చేస్తున్నాను, నేను అబద్ధ క్రియలు జరిగిస్తున్నాను, నేను మోసగతిగా నిలబడ్డానని మనసులో అనుకున్నట్టయితే దేవునికి స్తోత్రం ప్రియులారా, నీవు యథార్థ హృదయుడివై ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు చాటుగా మాటుగా మనసులో అనుకుని అననీయ సప్పీరలాగా చాటు మాటుగా నువ్వు సంపాద్యం చేసుకుని దేవునికి ఒకవేళ యథార్థవంతుడు కాలేకపోతున్నావేమో. హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది మనకి నిశ్చయముగా ఈ రకంగా ఆలోచన చేస్తే మన మనసులో కొన్ని పాపాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ పాపాలు మన హృదయంలో పెట్టుకుని, మన మనసులో పెట్టుకుని, మనుషుల ముందు మనం నీతిమంతులు అనిపించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తాం. దేవునికి స్తోత్రం. లోన్ ఒకటి పెట్టుకుంటాం, బయట మన అవసరతలు తీర్చుకోవడానికి ఒక మనిషి దగ్గరికి వెళ్తాం, కానీ మనసులో వేరే భావం ఉంటుంది. దయచేసి గమనించండి, దేవుడు ప్రతి మనసును ఎరిగినవాడు. అందుకే వారి మనసులు ఎరిగినవాడు గనుక వారిని ఆయన వశము చేసుకోలేదు. ఎందుకు వచ్చారు అక్కడికి? మాకు స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు కలుగుతాయి, అక్కడికి వెళ్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే ఒక భావముతో, ఒక మనస్సుతో నువ్వు ఆ స్థలానికి వస్తున్నావు కనుక దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ అన్నాడు మీరు తిండి నిమిత్తంలో వస్తున్నారు నా దగ్గరికి, నా మీద ప్రేమ కాదు, మీరు తిండికి వస్తున్నారు అన్నాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. కొంతమందికి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పొగుడుతూ కూర్చుంటారు జనాల్ని. అప్పుడు ఆ పొగడు తినేసి నాకులాంటి వాళ్ళు మైమరిసిపోయి కూర్చోబెట్టేసి ఎందుకు బాధపడతావు, నేను భోజనం రోజు పెడతానంటాను. హల్లెలూయా. దయచేసి గమనించండి, మనస్సు భావాలు దేవుని వాక్యం చదివితేనే అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. వాళ్ళు వాక్య నిమిత్తము కాదు, మీరు సూచనలను చూచటం వలన కాదు, సూచక్రియలు చూచటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. శుభ్రంగా దొరుకుతుంది, ఏం చేస్తారు పని పాట లేదు, పూట కూడా దొరుకుతుందిగా, హాయిగా కూసుని తినేస్తా. కష్టపడి లేక ఒకవేళ అభిమానం ఉన్న వ్యక్తి అయితే అలాగా చేయలేడు. హల్లెలూయా. ఏంటి నేను ఇలా చేస్తున్నాను, తప్పు కదా అది, ఆడ కష్టాన్ని నేను తింటున్నాను, తప్పు, అలా తినకూడదు, నేను ఇది తప్పు, ఇది పాపం అనుకున్నవాడైతే కష్టపడి పని చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏ ఎందుకు పెట్టావు నువ్వు, మేము మొదటి నుంచి లేదా ఉద్యోగం చేసుకుందనుగా పెట్టు నువ్వు,
ఎంత ధైర్యంగా మాట్లాడతావు, ఎంత ధైర్యంగా మాట్లాడతాం మనం, ఎంత సిగ్గుమాలిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అసలు నేను ఏం కష్టపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఒక వ్యక్తి కష్టార్జితాన్ని, ఒక రక్తాన్ని నేను తింటున్నాను, ఇది నాకు తగ్గుతుందా, ఇది నాకు సరిపోతుందా, ఎంత అవమానం ఇది అనుకున్నామా, అనుకున్నామా? హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు అనుకో, ఒకరిది తినటానికి లేవు, నువ్వు కష్టపడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎవడన్నా అది ఎత్తే గబగబా తీసుకుని మూటలు వేసుకుంటాక లేకపోతే బ్యాంకులు వేసుకుంటాక, ఎంత తప్పుడు క్రియలు ఇవి. ఒకడ కష్టార్జతను మనం అనుభవించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దైవ వాక్యం చెప్తుంది, యేసు ప్రభు దగ్గర కూడా ఎందుకు వెళ్ళారు వీళ్ళు? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి తెలుసా? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 7 ఎందుకు వెళ్ళారో చూద్దామా. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక. అందరూ ఎందుకు వచ్చారంట అక్కడికి? మరి చదవేందుకు? ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. వీళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు? అక్కడ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇద్దరు దొంగలే, ఒకడేమో తిండికి వెళ్ళాడు, ఇంకోడేమో సూచక్రియలకు వెళ్ళాడు. ఇద్దరు దొంగలే. ఈ దొంగ బుద్ధితో రాకు ఇక్కడికి, ఈ మోసపు ఆలోచనలతో రాకు. నువ్వు పూర్తిగా దేవుని మీద పూర్ణ మనస్సు పెట్టాలి. హల్లెలూయా. తర్వాత అడుగు. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు. ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. తర్వాత ఆయన మనిషిని అంతర్యమును, ఆయన మనిషిని అంతర్యము ఎరిగినవాడు అంటే లోనున్న మనసు ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక ఎవడు మనిషిని గురించి సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. హల్లెలూయా. అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు, అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి మరుగన్నదేది లేదు. అందుకే నా సహోదరి, మనస్సులో ఉన్న ప్రతిదీ దేవుని సన్నిధిలో తెలియపరచబడుతుంది. ఈరోజు మనం ఇంతగా జ్ఞానాన్ని తెలిసి కూడా అజ్ఞానముగా ఉండడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయం హెబ్రీ 16వ వచనం చూద్దాం. హెబ్రీ 10వ అధ్యాయం 16. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను, నా ధర్మ విధులను వారి హృదయమునందు, వారి హృదయమునందు ఉంచి వారి మనసు మీద వాటిని రాయుదును, రాయుదును. దేవుని స్తోత్రం. నా ధర్మ విధులు ఉంచుతాను. తర్వాత రెండోది, నా హృదయం వారి హృదయములో వారి మనస్సు మీద వాటిని రాస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా ధర్మ విధులు వారి హృదయమునందు ఉంచి వారి మనస్సుల మీద, వారి మనస్సు మీద వాటిని వాటిని వ్రాస్తాను. దేవునికి స్తోత్రం. హృదయములో ధర్మ విధులున్నాయి, మనస్సులో. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన అయ్యో తప్ప అనడానికి వీల్లేదు. ఆ తప్పో ఒప్పో నీ ఆత్మ, నీ అంతరాత్మ నీకు చెప్తుంది, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు వాడిని మోసగించావు, నువ్వు మోసగించిన రోజు నుంచి నేను నీకు శిక్ష విధిస్తున్నాను, అయినా నువ్వు దాన్ని గుర్తించటం లేదు. హల్లెలూయా. ఎవరిని మోసం చేసావు? ఎవరిని మోసం చేసావు? దేవుణ్ణి. నువ్వు అనుకుంటున్నావు, మనిషిని అనుకుంటున్నావు, కానీ మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి మోసగించావు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దొరికింది కదా ఆడ తింట, ఇది కాదు. నువ్వేం పెడుతున్నావు మరి? దేవునికి స్తోత్రం. కేవలం వాళ్ళకు దోసుకుందామని ప్రయత్నం చేస్తున్నావు, మరి నువ్వేంటి, నీ సంగతి ఏంటి? అందుకే నా సహోదరి, ఎంత మోసం, ఎవరి సొమ్మది? రక్తానికి రక్తం, బొట్టుకి బొట్టు, దేవుడికి కూడా ఇవ్వకుండా, అంతే కదా, దేవుడికి కూడా 10 రూపాయలు ఎక్కువ ఇవ్వకుండా అదంతా పట్టుకెళ్ళి దాసి దాసి దాసిస్తే ఏసుకుపోయాడు దొంగోడు. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు?
ఎవరు ఏడుస్తారు ఇప్పుడు? ప్రజలు, దిక్కుమాలిన ప్రజలు ఏడుస్తున్నారు. అయ్యో, మోసము చేయవాడు మోసం చేస్తున్నాడు, బహుగా మోసము చేస్తారంట. దేవుని సభ్యునివాసి, నీ మీదకి భయము వచ్చాను. భయము, కష్టార్జితం, శ్రమపడి కష్టపడి అడబులన్నీ అందులో పెట్టుకుంటే ఏం చేస్తున్నారంట జనాలందరూ కలిసి? ఈరోజు నా సహోదరి, ఘోరాతి ఘోరమైన పరిస్థితి మంది. మనిషి జీవించే కాలం కాదు. అందుకనే దైవజనులందరూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరిగే ఈ భయంకరమైన కీడు చూడకుండా వారిని దేవుడు పరానికి తీసుకుపోతున్నాడు. మరి మనం ఎలాగా? ఇవన్నీ మనం ఇలా చూస్తూనే ఉండాలా? ఇవన్నీ మనం ఇలా భరించుకుంటూనే ఉండాలా? అందుకే దేవుడు పూటకూడే చెప్పాడు, ఎక్కువ చెప్పలే. ఏ పూటకి ఆ పూటే. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీటివల్ల మీకు ఏమీ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కోట్లు పోగొట్టుకున్నవాడు, లక్షలు పోగొట్టుకున్నవాడు రోజు ఏం చేస్తాడు? ఏడుస్తూనే ఉంటాడు, బాధపడతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అన్నాడు, భూనివాసి నీ మీదకి భయము వచ్చాను, గొంటయు ఉరియు నీకు తటస్థించాను. గొంటయు ఉరియు నీకు తటస్థించాను. తూములు పైకి తీయబడి ఉన్నవి, తూములు పైకి తీయబడి ఉన్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి బొత్తిగా బద్దలైపోతున్నది. భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. దేవునికి స్తోత్రం. కేకలేస్తుందంట. దేవునికి స్తోత్రం. భూమి మత్తునివనే కేక కేవలము తూలుచున్నది. పాకవలే ఇటు అటు దాని అపరాధాలు, దాని పాప భారము బహు భయంకరంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని ప్రోత్సాహం చేస్తున్నారు, పాపాన్ని ప్రోత్సాహం చేస్తున్నారు. పాపం పర్వాలేదు ఉంచండి అన్న దాకొచ్చేసారు. అందుకే ఇది దీని అపరాధము భూమి మీద భారముగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎంత భారము! భారం అంటే పాపం. అది ఆ పాపంతో అంట తూగుతుందంట ఇలాగా. ఈరోజు ఓ అమెరికాలో ఒక నీతిమంతుడు ఉన్నాడు కదా అనుకునే లోపల ఆ నీతిమంతుడు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్ర. ఏంటి పరిస్థితి? అలాగ దేవుడు ఎవరో ఒక్కరిని అక్కడ అక్కడ ఒక్కొక్క నీతిమంతుడు నిలబెడితే, ఆ నీతిమంతుడిని ఆయన తీసుకుపోతంటే మరి మిగిలిన ప్రజలు ఏం కాబోతున్నారు? ఏం జరగబోతుంది? వాళ్ళ వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవుని సొత్తం మొదటి పేతురు మొదటి అధ్యాయం 13వ వచనం చూద్దాం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే, నిబ్బరమైన బుద్ధి గలవారే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండి. మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ పేతురు 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ అన్నాడు, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. దేవునికి స్తోత్రం. అపొస్తలుల ద్వారా అంటే దేవుడు చెప్పిన మాటలు, అపొస్తలుల ద్వారా మరలా మీకు వినబడినటువంటి ఈ విషయాలను మీకు జ్ఞాపకము చేస్తూ దేవునికి స్తోత్రం. నిర్మలమైన మీ మనసు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏదో లోకంలో మీరు హ్యాపీగా ఉన్నాననుకుంటున్నారు, కానీ హ్యాపీగా ఉండరు అని మరొకసారి మీ హృదయాన్ని రేపుతున్న భయముతో మీరుండాలి అని.
కలవరముతో ఉండాలి, భయముతో ఉండాలి. మీరు దేవునికి స్తోత్రం. అందుకే మీ మనసులను నేను రేపుతున్నాను. నెమ్మదుకున్నామండి, ఏం కాదనుకుని ఇంతలో వచ్చి పిడిగేసినట్టు పిడిగేసిపోయిందండి, ఎంత భయమేస్తుంది అనుకున్నారు అంట. హల్లెలూయా. అందుకే సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినండి. ఇంకొక సంవత్సరానికి మీకు భయంకరమైన శ్రమ రాబోతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతుందని మీరు అనుకోవడానికి వీల్లేదని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. 2:8 చూద్దాం. 2:8 ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, విని వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. అక్కడ జరుగుతున్న పాపాలు, అపవిత్రత లోతు చూస్తూ ఏం చేశాడంట, హృదయాన్ని మనస్సుని నొప్పించుకున్నాడు. ఏంటిచ్చి ఏంటి బతుకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది, మనస్సుని నొప్పించుకోవడం. ఈ జరుగుతున్న ఈ పాపాల విషయాలు, దేవునికి స్తోత్రం. పాపానికి ఇప్పుడు ప్రోత్సాహం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఖచ్చితంగా పెంచే తల్లిదండ్రులు కూడా ఉంటారు జాగ్రత్తగా. అలాంటి పిల్లల మీద ఈ ప్రభావాలు పడి అసలు ఏజ్ అంటే పాపానికి పరుగు పెట్టే వయస్సు అది. అలాంటి ఏజ్లో కనీసం భక్తి అనే మార్గం ఎక్కడా చూపించటలేదు. ఏ సినిమాలో కానీ ఏ సీన్లో కానీ భక్తి అన్నది లేదు. అంటే చూసినటువంటి యవనస్తులు ఏమైపోవాలి ఇది. అందుకే ఇలాంటి పాపాలను చూసంట లోతంట హృదయాన్ని నొచ్చుకున్నాడంట. ఎవరైతే ఇలాంటి పాపాలు, అందుకే ఏజ్కేల్లో అంటున్నాడు అక్కడ యెరూషలేములో జరుగుతున్నటువంటి పాపాలు, హేయ కృత్యాలు చూసి ఏడవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ పిల్లలను దాయలేవు, వాళ్ళని ఎక్కడా దాయలేవు. నువ్వు ఎక్కడ కూర్చుంటాడు అక్కడ సినిమాలో ఉంటాడు అంతే. దేవుని సొత్తు నువ్వు ఏది కంట్రోల్ చేస్తున్నావో ఆ కంట్రోల్కి ఎగెనెస్ట్గానే ఉంటాడు వాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు నేను భక్తిగా కూర్చున్నానని. అందుకే జాగ్రత్త పడి ఇలాంటి భయంకరమైన ఈ కాలంలో బిడ్డలను నువ్వు పెంచే విధానం ఏది. దేవునికి స్తోత్రం. ఏజ్కేలో ఒక మాట మాట్లాడుతున్నాడు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం రేపు రాకడ గురించే నేను మీతో మాట్లాడుతున్నాను. రేపు రాకడ జరుగుతుంది. ఎవరున్నారు అక్కడ? యెహోవా యెరూషలేమున పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటములకు. హేయ కృత్యాలే, దైవత్వము లేక నా సినిమా 100 రోజులు ఆడాలో 200 రోజులు ఆడాలో, నేను కోట్లు సంపాదించాలి అనే ఒక కోరిక, ఒకే ఆశ చేత ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రజలకు ఈ రోజుల్లో ఏది అవసరమై ఉందో ఆ అవసరాన్ని తీర్చడానికి ఈ ప్రకారంగా పిచ్చి పిచ్చి కథలు చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అవి పిచ్చి కథలు, అవి జరిగేవి కాదు. యవనస్తుడు చేసే పాపానికి ప్రతిఫలం ఏం పొందుతున్నాడు? మరణమే పొందుతున్నాడు. దానికి వాడికి ప్రతిఫలం మరణమే. ఈరోజు వాక్యం చెప్తుంది, అది ఒప్పుకోకపోయినా చస్తాడు, ఇది ఒప్పుకోకపోయినాడు చస్తాడు. ఎవడో ఒకడు చావాల్సిందే. ఈరోజు దేవుని యొక్క విధానాన్ని విడిచిపెట్టేసి, అందుకే ఇక్కడ అంటున్నాడు యెరూషలేము తిరిగి ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములు గురించి మూలుగురించు ప్రలాపించుచున్న వారి లలాటములు గుర్తు వేయండి అని చెప్తున్నాడు. అంటే అక్కడ జరుగుతున్న పాపాలు, అపవిత్రత. దేవునికి స్తోత్రం. మరి నీ పిల్లల గురించి ఏడుస్తున్నావా? అమ్మలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. నువ్వు చేసిన క్రియలే నీ పిల్లలు నీ ముందు చూపిస్తారు. హల్లెలూయా. నీ క్రియాఫలమే వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు పెద్ద నీతిమంతురాలను అనుకుని ఏడుస్తున్నావు, లాభం ఏంటి? నీ గురించి ఏడువు, నీ పిల్లల గురించి ఏడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే అన్నాడు
వారికి ఆజ్ఞాపించి నేను వినిచుండగా వారికి ఎలాగో సెలవిచ్చాను, మీరు పట్టణంలో వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలు పెట్టి కటాక్షమైనను లేకుండా అందరూ ఒకడేమో మోసగిస్తున్నాడు, ఇంకొక చోటేమో హతమైపోతున్నారు. ఆమోసులు అంటాడు ఒక కుటుంబంలో 9 మంది ఉన్నప్పటికీ 10 మంది ఉన్నప్పటికీ 10 మంది చస్తారు, 9 మంది కూడా చస్తారు అంటున్నాడు. ఒకడు మిగలొచ్చు, 9 మంది చావచ్చు. వాక్యం చెప్తుంది దీనికి మూల కారణం పాపమే. నీ పిల్లలకు నువ్వు నేర్పుతున్నదేంటి? పాపమే నేర్పిస్తున్నావు. హల్లెలూయా హల్లెలూయా. పూర్వకాలపు తల్లిదండ్రుల్లాగా ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారా? ఏడ సోకే టైం చాటలే. ఇంకా వాళ్ళని ఏం చూస్తారు? వీళ్ళు వీళ్ళకే సోకి ఎక్కువైపోతుంది. ఇంకా వాళ్ళ గురించి ఏం చూస్తారు? కళ్ళ ముందు. అందుకే దేవుడు ఉగ్రతకి దారి తీస్తున్నాడు. నువ్వు చేసిన క్రియాఫలం, నువ్వెంత నీ ఎంత నీతిగా ఉన్నావో పరీక్ష చేసుకో. నీ నిమిత్తములు ఏడు, నీ బిడ్డల నిమిత్తములు ఏడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీ క్రియాఫలం వాళ్ళు చూడబోతున్నారు. ఒక్కొక్కరిని దేవుడు ఏ రీతిగా అప్పచెప్తాడో మనకు తెలీదు. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్నాడు, ఏమంటున్నాడు? అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక, ఎవరిని విడిచిపెట్టద్దు, పెద్దవారిని. దేవుని స్తోత్రం. ముద్ర ఉండాల్సింది. హల్లెలూయా. ఆ ముద్ర ఉన్నాడని తప్పించు అందరినీ. అందుకే ఈ కాలంలో దేనికి ఏంటి రాణి ఓ పెంజర అపరంజి కన్నా మనుష్యులు అరుదుగా అయిపోతారంట. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా అంటారు చూడండి, ముద్రించబడాలి. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. సముద్రంలో ఉన్నాడు, సముద్రంలో పోతున్నాడు. చెట్టు దగ్గరికి చెట్టు కింద వెళ్ళి వాడు చెట్టు కింద పడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. విచిత్రమైన మరణాలు ఇప్పుడు మనం చూస్తే ఫ్లైట్ ఎంత దూరం ఎగిరింది అంతే, అక్కడికే ఇదైపోయి కూలిపోయింది. అందులో ఉన్న జనమంతా చచ్చిపోయారు. ఈరోజు ఎన్ని మరణాలు చూడాలంటే పేపర్ నిండా అవే. కారణమేంటి? దేవునికి స్తోత్రం ప్రియులారా. అంగలార్పు లేదు మనకి. బా అలసిపోయాం కదా, వచ్చి వంట చేసుకున్నసరికి ఇంకా అలసిపోతాం కదా, రేపు పొద్దున్న చేసుకుంటా. ఏడుపు ఏది? నీ పిల్లల గురించి ఎంత ఏడుస్తున్నావు, ఎంత రోధిస్తున్నావు, ఉన్న సమయానికి తయారయ్యి వెళ్తున్నావు. ఏ ఇంకేదన్నా కొంచెం సమయం ఉంటే షాపింగ్ సెంటర్లో ఉంటావు, ఇంకేమన్నా సమయం ఉంటే ఇంకెక్కడికో వెళ్తావు. ఇలాగే జీవితం అంతా. ఇప్పుడు నీ పిల్లలు నీ ముందు ఏమవుతున్నారో నీకు అక్కర్లేదు. ఈరోజు నా సహోదరి, ఒక పక్కని చూస్తుంటే భయంకరమైన వాల్ పోస్టులు, భయంకరమైన సినిమాలు, ఈవెన్ పేపర్ చూడండి. పేపర్ చూసినా అంతే, ఎంత దాకెందుకు? పొలంలో దిష్టి బొమ్మలు అయ్యాయి. ఎక్కడన్నా సిగ్గు అనేది ఉందా మనకి? మనిషి ఎంతగా మారిపోయాడు, ఎంతగా పాపానికి విలువనిస్తున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది చూడము, భూమి మీద చీకటి కమ్ముతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా గజగజ ఉనికి కాలం ఇది. హల్లెలూయా. పాకలాగా పాపము తూగుతుందంట, పాపం పాపకలాగా తూగుతుందంట. ఈరోజు మొట్టమొదట అడగాలి, నాయనా ఎవరినన్నా ప్రేమించేవి చెప్పరా? అవును, ఇద్దరు పిల్లల తల్లిని ప్రేమించే, ఇద్దరు పిల్లల తన్నా యా తప్పేంటి? నేను ఇష్టపడ్డా. అయ్యో ఇదెక్కడ కథ, ఇదెక్కడ విధానం? నేను చేయలేను రా ఈ పెళ్ళి, నాకు వద్దురా, అయితే సరే నేను వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం ప్రియుల. అమ్మా ఎవరన్నా ప్రేమించావా? అవునమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీర్నే చేసుకుంటావు కదా. కాదమ్మా డ్రైవరు. డ్రైవర్నా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు కదే. అయితే ఆడి ఇంట్లో పడుకుంటాడు, నేను డ్యూటీ చేసి వస్తా. సహోదరి
ఘోరమైన దినాలివి, భయంకరమైన దినాలివి, మోసకరమైన దినాలివి. ఆడికి ముసలిది కనపడదు, పొడుసుది కనపడదు. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన పాపాలు! భూమి ఈ పాపాలను చూసి పాకలాగా తూగుతుందంట, ఇల్లాగిల్లాగా. ఈ పాపాల చేత భూమి తూగిపోతుంది, మోసాల చేత, అక్రమము చేత భూమి కలవరం చెందేస్తుంది. ఈరోజు నువ్వు జాగ్రత్త. ఈ మోసం ఎంతవరకు వెళ్తుందో, ఈ స్థితిగతులు ఎంతవరకు వెళ్తాయో జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. మార్కు 12:30 దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదు. ఈయన సత్యవంతుడు, ఈయనలో ఎలాంటి పాపం లేదు గనక మనము కూడా పాపాన్ని చూడకూడదు, పాపాన్ని వెంట వెళ్ళకూడదు, పాపానికి మనము దూరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన కాలం ప్రియులారా. ఒక్కొక్క పాపము ఎంత భయంకరంగా ఉందో అవి మనం చెప్పుకోలేనటువంటి పాపాలు, భయంకరమైన పాపాలు అవి. ఈరోజు మనం సత్యానికి లోకములో స్థలము లేదు కాబట్టి, సత్యానికి లోకములో స్థలము లేదు కనుక మానవుడు వివేకశూన్యుడై నశించిపోతున్నాడు. ఈరోజు వివేకశూన్యులం కాకుండా ప్రభుకి మన ఆత్మను సమర్పణ చేద్దాం. అడుగు అడుగుని మీరెటు చూసినా మీకు అదే కనబడుతుంది కనుక దేవుడు అంటున్నాడు, కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు, నేను మీకు మార్గము ఉంచాను, ఆ మార్గములోనే వెళ్ళండి, ఆ మార్గములోనే వెళ్ళండి. ఇటు అటు చూడొద్దు, ఎటు చూసినా అది నిన్ను మోసపుచ్చుతుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. అందరం మోకరిద్దాం. శలోభాష్యో నరికరాసి నాదకడికెర వాష్యందెల లీకరా కుందరాసిని అంతురుంగల్బాన కట్టివేరింగల్ కత్తాహల్లియా. స్తోత్రం దయగల తండ్రి, సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు, తరుణం ఇచ్చినందుకు వందనాలు, కొంచెం సేపు నీ నిమిత్తములు నీ పరిశుద్ధ సందులో మాట్లాడడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి కూడా వందనాలు. ఈ సమయాన్ని ఆశీర్వదించు, దీవించు తండ్రి, మహిమగా వాడుకో. కృపలో ఈ కార్యం చేసి మహిమ పొందాలని ఈ దినాన్ని మమ్మల్ని దీవించి పంపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము.